ఫోక్ పాడుతూ పందిరి గుంజల పారతమ్మ గేమ్ అంటే మీరు పార్టిసిపెంట్ కావాలి కదా. పందిరి గుంజల పారతమ్మ గేమ్ అంటే మీరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. లేడీస్ ని పిలిచండి. మా వాళ్ళు ఎవరు లేరా గేమ్ అట్టకి? అంటే ఈ గేమ్ లేడీస్ గేమేరా? ఓకే, కొద్దిగా అప్పివరా అప్పా. అరే ఈ గేమ్ వరకు మీరు మై టీమ్, ఓకేనా? ఓకేనా, తర్వాత మన టీమే ఈ గేమ్ వరకు, సరేనా? ఓకే. సో రెండు టీం నుంచి కూడా పార్టిసిపెంట్ అడిగినారు కాబట్టి పందిరి గుంజల పారవతమ్మ ఎలా ఆడాలి సత్య? ఎలా ఆడాలో మీకు తెలియాలంటే మనం గ్రౌండ్కి వెళ్ళాలి. ఓకే, గ్రౌండ్కి వెళ్ళాలంటే మనం లారీ ఎక్కాలి. ఎక్కడరా, వెళ్దాం పదండి. సత్య, అశోక్, పందిరి గుంజల పారవతమ్మ గేమ్ ఆడడానికి మరి ఫీల్డ్కి అయితే వచ్చేసాం. ఎస్, నా పార్టిసిపెంట్స్ అడిగున్నారు. నా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కదా. మరి గేమ్ ఏంటి? ఇద్దరు టీమ్ కి మనం ఇస్తున్న గేమ్ ఏంటంటే ఒక చెట్టు గానీ రాడ్ గానీ వాళ్ళు పట్టుకోవాలన్నమాట. అంటే మొత్తం టీమ్ మొత్తం పట్టుకోవాలి, ఆపోజిట్ టీమ్ వాళ్ళు మొత్తం అందరిని గుంజుతారన్నమాట. ఓహో, చెప్తా నేను చెప్తానాగే. ఒక చెట్టు ఉంటది అన్నమాట, ఆ చెట్టుని నా టీం వాళ్ళు అంతా కలిపి చెట్టుని పట్టుకుంటారు. సో నీ టీం వాళ్ళు వచ్చి నా టీం వాళ్ళని లాగి పడేయాలి, ఇలా గుంజు పడేయాలి, అంతే కదా? అదే పందిరి గుంజుల పారవతమ్మ గేమ్ అంటే. సో టైం ఏమైనా ఉందా? సో ఎవరు తక్కువ టైం లో లాగేస్తే వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో మీ వాళ్ళు పొజిషన్ లో ఉంటే మా వాళ్ళు లాగిస్తారు, మా వాళ్ళు పొజిషన్ లో ఉంటే మీ వాళ్ళు లాగిస్తారు, అంతే కదా? సో ఎవరు తక్కువ టైం లో లాగి పడేస్తే వాళ్ళే విన్నర్స్ కదా. సో విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటర్ టీషర్ట్స్, రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటర్ క్యాప్. సో రెండు టీంలు కూడా రెడీ ఉన్నాయి కాబట్టి లెట్స్ ప్లే. సో సత్య టీం రాగడానికి రెడీ ఉన్నారు. రెడీ, 1 2 3 గో. ఓకే, రెడీ, 3 2 1 గో. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు, ఎంత టైం లో వాళ్ళు లాగేస్తారో చూద్దాం. జువ్వాలు పాలే జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వాలు పాలే జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు సూపులతోనే సుట్టుముట్టు. అయ్యో అయ్యో మా
ఎన్ని సెకండ్స్ లో వాళ్ళు లాక్ పడేస్తారు. మా టీమ్ లో ఇంకా ఇద్దరే మిగిలిన్నారు. రే ప్లీజ్ మీరైనా రాకండి రా. ఓకే వాళ్ళని ఎంత టైం లో లాక్ పడేస్తారో చూద్దాం. అందరి గుంజల పార్వతమ్మ గేమ్ ని ఇద్దరు కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. అబ్బాబ్బాబ్బా అసలు ఏం ఆడారు ఇద్దరు కూడా, చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు కదా సత్య. అవును అవును చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. అసలు నాకైతే మతి పోయింది. నీ టీం వాళ్ళు ఎంతసేపట్లో గేమ్ కంప్లీట్ చేశారు? 4 minutes 10 seconds లో నా టీం వాళ్ళు మీ టీం వాళ్ళని లాగి పడేశారు. ఓహో అంతేనా? మా వాళ్ళు అయితే 3 minutes 15 seconds లో మీ వాళ్ళు లాగి పడేశారు. మన గేమ్ రూల్ ప్రకారం ఎవరు తక్కువ టైంలో లాగితే వాళ్ళే విన్నర్స్ కాబట్టి మా టీమే విన్నర్స్ అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ మింటర్ టీచర్, రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ మింటర్ క్యాప్. సో ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.